క్యాలీఫ్లవర్ గోపి పువ్వుగా పిలుచుకునే ఈ పువ్వును ఇష్టపడిన వారు బహు అరుదనే చెప్పాలి చలికాలంలో ఉండే ఉష్ణోగ్రతలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ మాసం మొదలు ఫిబ్రవరి నెల వరకు ఈ పంటను మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దఫదఫాలుగా విత్తుకుంటూ ఉంటారు పట్టణ పరిసర గ్రామ రైతులైతే సంవత్సరమంతా సాగు చేస్తూ మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని చవిచేస్తున్నారు కాలిఫ్లవర్ సాగులో రైతులు ఎదుర్కొనేది ప్రధానంగా చీడపీడల సమస్య వీటి నివారణకు రైతులు విచక్షణారహితంగా సస్యరక్షణ మందులను పిచికారీ చేస్తూ ఉంటారు దీంతో పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా పంటపై పురుగుమందుల అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి అలా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో సమగ్ర విధానాలతో సాగు చేపడితే ఆరోగ్యకరమైన దిగుబడులను పొందే వీలుంటుంది కదా కాలీఫ్లవర్ సాగు వివరాలను మనకు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉద్యానవనాధికారి సిహెచ్ రావు వినియోగదారులు ఆసక్తి చూపించే కూరగాయ పంటల్లో కాలీఫ్లవర్ ఒకటి కాలీఫ్లవర్లో పోషకాలను మనం గమనించినప్పుడు దీంట్లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇటు ఆరోగ్యపరంగాను అటు రుచిపరంగాను ఇది ఎక్కువగా మన్నను పొందింది అనువైన వాతావరణం గమనించినప్పుడు మనకి చల్లని వాతావరణం దీనికి అవసరం అందువల్ల ఎక్కువగా శీతాకాలంలోనే ఎక్కువ సాగు చేస్తారు అనువైన నేలలను మనం గమనించినప్పుడు సారవంతమైనటువంటి నీరు ఇంకే గరప నేల అనుకూలమైనవి మరి నాటే సమయాన్ని మనం గమనించినప్పుడు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు నాటుకోవచ్చు పంట కాల పరిమితి బట్టి స్వల్పకాలిక రకాలు మధ్యస్థకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలుగా ఉన్నాయి శీతాకాలంలో పండించేవి ఎక్కువగా స్వల్పకాలిక రకాలు ఉంటాయి పోసా దీపాలి కానీ పూసా కట్కీ కానీ వంటి రకాలు ఈ పంటకాలం తొంభై నుంచి వంద రోజులు ఉంటుంది దీర్ఘకాలిక రకాలు పోసా స్నోబాల్ వన్ మరియు పోసా స్నోబాల్ టూ ఇవి ఆలస్యంగా నాటేందుకు అనువైనవి సెప్టెంబర్ మధ్యకాలం నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు ఎండ సోకినా కూడా పువ్వులు తెల్లగానే ఉంటాయి జనవరి ఫిబ్రవరి నెలలో కోతకు వస్తాయి అదేవిధంగా పోసా స్నోబాల్ కే వన్ అనే రకం కుళ్ళుని తెగులని తట్టుకుంటుంది కోత ఆలస్యమైన పువ్వులు తెల్లగానే ఉంటాయి పోసా శుభ్ర మొక్కలు నిటారుగా పొడవైన కాండాన్ని కలిగి ఉంటాయి పూలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు బరువుతో నూగు లేకుండా నొన్నగా ఉంటాయి నల్లకూళ్ళు తెగుల్ని బాగా తట్టుకుంటుంది పంటకాలం తొంభై నుంచి తొంభై ఐదు రోజులు తక్కువ కాల పరిమిత రకాలకు రెండు వందల నలభై నుంచి మూడు వందల ఇరవై గ్రాములు దీర్ఘకాలిక రకాలకు అయితే నూట అరవై నుంచి రెండు వందల గ్రాముల విత్తనం సరిపోతుంది కిలో విత్తనానికి ఒక మూడు గ్రాములు తైరం కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎత్తేడి నారుమలలోనే నారు పెంచుకోవడం అనేది శ్రేయస్కరం నాటే విధానాన్ని మనం గమనించుకున్నప్పుడు నేలని పదునుగా వచ్చేటట్టుగా నాలుగు నుంచి ఐదు సార్లు దున్నుకొని ఎకరాకి ఎనిమిది నుంచి పది టన్నుల పశువులు ఎరువుని ఆఖరి దుక్కులో వేసుకోవాలి అరవై సెంటీమీటర్ల దూరంలో అంటే రెండు అడుగుల దూరంలో బోదులు చేసుకోవాలి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వయసు గల నారుని మనము నాటుకోవడానికి ఉపయోగించుకోవాలి ఈ నాటే దూరాన్ని మనం గమనించినప్పుడు స్వల్పకాలిక రకాలకైతే అడుగున్నర రెండు వరుసల మధ్యలో మొక్కల మధ్యలో అడుగున్నర పెట్టుకోవాలి మరి దీర్ఘకాలిక రకాలకైతే రెండు వరుసల మధ్యలో రెండు అడుగులు రెండు మొక్కల మధ్యలో అడుగున్నారు చొప్పున ఎడంతో బోధులను పక్కపక్కనే పెట్టుకొని నాటుకోవాలి మరి పోషకా యాజమాన్యం కాలీఫ్లవర్లో మనం గమనించినప్పుడు ఎకరాకి ముప్పై రెండు కిలోల బాస్వరాన్ని ఇచ్చే రసాయనిక ఎరువుల్ని నలభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని కూడా ఆఖరి దుక్కులో వేసుకోవడంతో పాటు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కిలోల నత్రజనిని మూడు దఫాలుగా స్వల్పకాలిక రకాలైతే నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజు వరకు యాభై నుంచి అరవై రోజుల మధ్యలో అదేవిధంగా దీర్ఘకాలిక రకాలైతే మూడో దఫాగా మనం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుకు కూడా ఈ నత్రజని అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ బోరాన్ లోపం అనేది ఇందులో సహజంగా కనిపించే అవకాశం ఉంటుంది మరి దీని లోప సవరణకి మూడు నుంచి ఐదు గ్రాముల బొరాక్స్ని నీటిలో కలుపుకొని మొక్క నాటిన రెండు వారాల తర్వాత అదేవిధంగా పువ్వు ఏర్పడడానికి రెండు వారాల ముందు మొక్కలపై పిచికారీ చేసుకోవాలి కలుపు నివారణని గమనించినప్పుడు కాలీఫ్లవర్ నాటిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు పిండి మితులు ననే మందుని ఎకరాకి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ పిచికారీ చేసుకోవడం వల్ల కలుపు నివారణ అనేది సాధ్యపడుతుంది అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత అంతర్కృషి ద్వారా మాత్రమే ఈ కలుపు నివారణ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం అనేది నేల సారం బట్టి సాగు చేసుకోవాల్సి ఉంటుంది తెగుళ్ళు విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు దానివల్ల ఆకులు పైభాగాన్ని గుండటి రంగు మచ్చలు ఏర్పడి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అవి పెద్దవి ఆకంతా వ్యాపిస్తాయి తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది దీని నివారణకి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదంటే మ్యాంకోజబ్ రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటికి లేదంటే కా బ్యావిస్టిన్ కార్బండిజం ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి చెప్పున్న చేసిన ఎడల ఈ ఆకుమచ్చ తెగులు అనేది మనకి నివారణ కాబడుతుంది అదేవిధంగా ముఖ్యమైనది మరొక ముఖ్యమైనది కుళ్ళు తెగులు కుళ్ళు తెగులు అనేది కాలీఫ్లవర్ ఎక్కువగా ఆశిస్తుంది ఇది నారుమడిలోనూ నాటిన పొలంలో కూడా కనిపిస్తుంది ఆకులు అంచులు వెంబడి పసుపు రంగుకు మారుతాయి ఈనెలు నల్లబడి కాండం కుళ్ళిపోతుంది ఒక్కోసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పోత కుళ్ళిపోతుంది మరి దీని నివారణకు ఒకసారి తెగులు ఆశిస్తే పంట మార్పిడి అనేది శ్రేయస్కరం కాయజాతి లేదా పప్పు జాతి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం వల్ల మంచిది మరి తెగులు ఆశించిన పంటల్లో అయితే కాప్రాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు నీటికి కలుపుకొని మొక్క చుట్టూ కూడా ఉన్న మట్టి తడిచేలాగా సాయిల్ డ్రించింగ్ పాటిస్తే దీని వ్యాప్తి కొంతవరకు అరికట్టబడుతుంది వద్దదని సూచిక ఏడు కంటే ఎక్కువ ఉన్న నేలల్లో క్షార నేలల్లో బ్రౌనింగ్ అనేది కనిపిస్తుంది ఈ క్షారణాలలో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది బోరాన్ దాత లోపం వల్ల పువ్వు పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి కాండం గుల్లగా మారి నీరు కారుతుంది మరి దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎనిమిది నుంచి పది కిలోల బొరాక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మరి లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేసుకోవడం వల్ల కూడా దీని లోపస సవరణ జరిగి ఈ బ్రౌనింగ్ అనేది తక్కువ ఏర్పడుతుంది ఈ రకంగా ఈ అధునాతన పద్ధతుల్లో సాగు చేసుకునే ఎకరాకి ఎనిమిది నుంచి పద్నాలుగు టన్నుల దాకా కాలీఫ్లవర్ దిగుబడి సాధించే అవకాశం ఉంది